ఇక డిటైల్స్ చూస్తే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి వారికి నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె కూరగాయలు తిప్పల దేవన్ రెడ్డి సూచనల మేరకు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ షేక్ మహమ్మద్ గౌస్ చేతుల మీదుగా సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ లుక్మేన్ మోతీ సర్దార్ సాహిద్ పర్వేజ్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గాజువాకలో మన బీహార్ నుండి వచ్చేసి ఇక్కడ ఎలాంటి సమస్యలు పనిచేస్తూ లాక్డౌన్ వల్ల ఇక్కడే ఇరుక్కుపోయారు. వన్ మంత్ బాగానే ఉంది, ఒక 5-6 డేస్ నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి డైరెక్ట్ దేవన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. దేవన్ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా బియ్యము కందిపప్పు బంగాళదుంప ఉల్లిపాయలు వాళ్ళకు 1 వీక్ సరిపడే ఈ నిత్యావసర వస్తువులు సమకూర్చారు. గాజువాకలో నాగిరెడ్డి గారు ఆకలితో ఎవరు కూడా ఆకలి చావు మనకు వినిపించకూడదు, ఆకలి చావుతో ఎవరు చావకూడదు, అది చాలా మనకే చాలా చెడ్డ పేరు అని మా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఎవరైనా మన గాజువా కాన్సిస్ మొత్తం మీద ఎవరైనా అలాగా ఇబ్బంది పడే వాళ్ళుంటే ట్రేస్ అవుట్ చేయండి, ఆమె తీసుకొచ్చేయండి, మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వాళ్ళకు 1 వీక్ సరిపడే ఇద్దాం, మళ్ళీ కంటిన్యూ అలాగా ఇద్దాం. లాక్డౌన్ ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం.